వివిధ రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. మరి ఆ ఫలాలేంటి, ఎన్ని రకాల్లో మార్కెట్లో లభిస్తున్నాయి, ఓసారి చూద్దాం. రంజాన్ మాసంలో పండ్లకు భలే గిరాకీ ఉంటుంది. ఈ సీజన్లో బాగా లభ్యమయ్యే ఖర్జూర, ద్రాక్ష, అరటి, పైనాపిల్, దానిమ్మ, యాపిల్, బొప్పాయి, బత్తాయి, అంగూర పండ్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముస్లింలు ఉపవాస దీక్షను పండ్లతో విరమిస్తారు. అందులో ప్రధానంగా ఖర్జూరాను స్వీకరిస్తారు. ఇక డిమాండ్ కు అనుగుణంగా ధరలు పెరగడం సాధారణమే కదా. అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు, హలీం పండ్లతో మార్కెట్లో సందడి నెలకొంది. ఆదిమ కాలం నుంచి అందుబాటులో ఉండే అరటిపండు కూడా ఇఫ్తార్ విందులో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి భలే గిరాకీ ఉంది. రంజాన్ దీక్షల అనంతరం బొప్పాయిని కూడా తింటారు. పుచ్చకాయలు ఎండాకాలం సీజన్లో ఎక్కువగా లభిస్తాయి, కాబట్టి ఎక్కువగా పుచ్చకాయలను కొనుగోలు చేస్తూ ఉంటారు. మహమ్మద్ ప్రవక్తకి ఇష్టమైన పండు ఖర్జూరా. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు దీక్షలు విరమించడం ఖర్జూరాతోనే చేస్తారు. దేశ దేశాల నుంచి మార్కెట్లోకి 40 రకాల ఖర్జూర పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే జీఎస్టీ మూలాన ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ట్యాక్స్లు పెరగడంతో గత సంవత్సరం 40 రూపాయలున్న ఖర్జూరం ధర ఇప్పుడు 70 రూపాయలకు చేరింది. మొత్తంగా అన్ని రకాల ఖర్జూరాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 25 నుంచి 35% రేట్లు పెరిగాయని, రంజాన్ మాసం ప్రారంభమై వారం కూడా కాకుండానే ధరలు ఇలా ఉంటే ముందు ముందు ఇంకా పెరుగుతాయని జనాలు వాపోతున్నారు. ఉదయం 4 నుంచి సాయంత్రం 7 వరకు ఉపవాసం ఉండి సాయంత్రం 7 తర్వాత ఉక్కుబొద్దు వదిలిపెట్టేటప్పుడు కంపల్సరీగా ఈ ఖజూర్ పండ్లు తీసుకొని దీంతో ఉక్కుబొద్దు వదిలిపెడతారు. ఈ ఖజూర్ పండ్లు అనేది అందరికీ ఇక్కడెక్కడ ఎవరైతే ఉక్కుబొద్దు ఉంటారో అందరు తప్పనిసరిగా ఈ ఖజూరు కావాలని చెప్పి దాంతో ఉక్కుబొద్దు వదిలిపెడదామని కోరిక ఉంటుంది. ఈ మోస్ట్లీ హమ్లోక్ పర్చేస్ కట్టే బొంబాయిసే ఓర్ లోకలీ సేల్ జాదా హోతా హై. ఇస్మే వెరైటీస్ ఆతే 30-40 వెరైటీస్ హై ఓర్ యే 1.5 మంత్ తక్ సేల్ హోతా హై. పూరా 70 రూపీస్ సే లేకే 1400 రూపీస్ తక్ కే వెరైటీస్ హై. ఇస్సే జాదా కాస్ట్లీ ఐటమ్స్ భీ ఆతే హై. 40% దాకా వస్తాం పేదలో కొనడానికి, వాళ్ళకి సమేత లేకుంటే వాళ్ళకు ఇస్తాం. ఇంకా రంజాన్ నడిచేది చావంగాలు ఎక్కువ నడుస్తాం. డ్రై ఫ్రూట్స్ మసాలాలు ఖజూరో మే గిరాక్ థా అవి ఖజూరో మే థోడా గిరాక్ కమ్జోరీ హో గయా హై. అభి డ్రై ఫ్రూట్ మే గిరాక్ ఆనే కా సంభావనా హై. హమ్ కాజూ పిస్తా చిరంజీ జైసీ చీజో మే గిరాక్ బన్నే కీ కోషిష్ హై. ఇంపోర్టెడ్ బ్లాక్ డేట్స్, ఖద్రాని, కిమ్మి, మరియా బరారి, ఫలక్నా, మొడ్జూల్ దేశీయ ఖర్జూరాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఖర్జూరా పండులో అనేక పోషక విలువలుంటాయి. ఐరన్, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఇదే ఫ్రూట్ ఈ సైజే వాటర్ మెలన్ నేను 20 రూపీస్కి కొనేవాడిని, ఇప్పుడు 35-40 అంటున్నారు. అంటే రెట్టింపు రేట్లు. అలాగే ఖర్జూర్ కూడా డ్రై ఫ్రూట్లో ఖర్జూర్ కూడా లాస్ట్ ఇయర్ 40-50 రూపీస్ కొన్నాము. ఈసారి 70-80-100 వరకు కూడా పలుకున్నాయి. అది లో క్వాలిటీ, మంచి క్వాలిటీ అయితే ఇంకా హై రేట్స్ ఉన్నాయి. కశ్మీర్, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ నుంచి దేశీయంగా చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి యాపిల్స్ దిగుమతవుతూ ఉంటాయి. వీటిని కూడా ఇఫ్తార్ విందులో ముస్లింలు తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు పైనాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అంగూర్ వంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా అభిరుచికి అనుగుణంగా ఎవరికి నచ్చిన పండ్లను వారు కొనుగోలు చేసి ఇఫ్తార్లో ఆరగిస్తూ ఉంటారు ముస్లింలు. అయితే ఒకవైపు సమ్మర్ ఎఫెక్ట్, మరోవైపు వర్షాభావ పరిస్థితుల వల్ల మామూలు పండ్లు కూడా సామాన్యుడికి అందని ద్రాక్షగానే మారాయి.